సభాధ్యక్షులకు సభను అలంకరించిన పెద్దలకు సోదరులకు మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఒక నిమిషం రా మరి ఎవరు ఇందాక సిక్కులతో మేము మాట్లాడాలి నడిచింది ఆయన మాట్లాడితే మేము మాట్లాడడానికి ఏమన్నా ఉంటుందా ఇప్పుడే స్టేజ్ మీద ఇంతమంది పెద్ద వక్తలందరూ బ్రహ్మాండంగా మాట్లాడారు అబ్బా నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా అని చెప్పి జాన్సేపు నుంచి టెన్షన్ పడితే కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాను ఆడ మరి నేను అవి ఇవి చెప్పడం కంటే పొద్దున నేను మా వీరు అన్న ఇద్దరు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వస్తాన్నాం ఫ్లైట్ లో వస్తాన్నప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద వాదన వాదన గురించి చెప్తా వేరే స్పీచ్ చెప్పడం ఇంకో దానికంటే కూడా వాదన చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది అది మీకు చెప్పాలనిపిస్తాను ఇప్పుడు కాబట్టి నేను చెప్తాను ఒక వాదన ఏంటంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ అది పార్టీనా లేకుంటే ఒక మతమా అనే దాని మీద అంటే ఇంకోసారి రిపీట్ చేస్తాను టీడీపీ ఒక పార్టీనా ఒక మతమా అనే దాని మీద మా ఇద్దరికి గట్టిగా చర్చ జరిగింది ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్దలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న ప్రశ్న అడుగుతా మతం అంటే ఏంటి అన్నది ఎవరైనా ఒక రెండు ముక్కల్లో అంటే ఎక్కువ మనం దాని గురించి చెప్పేది రే మతం అంటే వెరీ గుడ్ సరే నేను డైవర్ట్ అవుతాను ఆపు నేను చెప్తా అంటే నాకు అర్థమైన పద్ధతిలో నేను చెప్తా ఒక మతం అంటే ఒక మెరుగైన జీవితాన్ని ఒక మంచి బాటలో ఒక విలువలతో కూడిన మాటలతో విలువలతో కూడిన సంబంధాలతో మనము ముందుకెళ్ళాలి అని చెప్తూ ఉదాహరణకు ఒక తండ్రికి కొడుక్కి ఏ రకమైన రిలేషన్ ఉండాలి ఒక అన్నకి తమ్ముడికి ఏ రకమైన రిలేషన్ ఉండాలి ఒక తల్లికి కొడుక్కి ఏ రకమైన రిలేషన్ ఉండాలి అనేది హిందూ మతంలో ఒక దళపతి రాముణ్ణి చూసినప్పుడు మనకు తెలుస్తుంది మరి అదే రకంగా ఏ పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి ఒక సిద్ధాంతాన్ని ఒక పద్ధతిని మన చుట్టూ జరుగుతున్న సమస్యల్ని ఏ రకంగా ఎదుర్కొంటూ ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి అన్నది మహమ్మద్ ప్రవక్త మాటల్లో మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్న సమస్యల్ని ప్రాణాలకు తెగించి గాని ఎదుర్కొని ఒక విప్లవకారుడు జీసస్ క్రైస్ట్ జీవితాన్ని చూస్తే మనకు ఈరోజు అర్థమవుతుంది ఒక మతం అంటే ఏంటి అన్నది మరి మతం అంటే ఇవన్నీనా అనుకుంటే దీన్ని టీడీపీతో మనం పోల్చుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి శబరి ఎంగిలి తిన్న రాజు రాముడయ్యాడు కానీ మన రాష్ట్రంలో ఆ రోజుకు ఉన్న దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటే పటేల్ పట్వారీ సిస్టాలు కావచ్చు లేకుంటే రెడ్డి కర్ణాల వ్యవస్థలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కాలరాస్తూ నియంతృత్వ పాలనను ప్రజాపాలనగా మార్చి బడుగు బలహీన వర్గాల్ని గుండె కద్దుకొని మన అన్న ఎన్టీఆర్ దేవుడయ్యాడు మన కళ్ళకు అక్కడే కాకుండా ప్రజా సొమ్ము ప్రజలకే చెందాలి అనే ఒక గొప్ప ఆలోచనతో 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ప్రజలకు అందేటట్టుగా వేసిన మొట్టమొదటి అడుగు మన అన్న నందమూరి తారక రామారావు గారిది మరి
దాంతో పాటు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మనిషికి మనిషే తోడవాలి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అన్న దానికంట మనిషికి మనిషే తోడవాలి అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా విపత్తులు మనకు వచ్చినప్పుడు జోల పట్టుకొని గ్రామ గ్రామము టౌన్ టౌన్ సిటీ సిటీను గాడ వాడ తిరిగినప్పుడు ఆయనలో ఒక పెద్ద మానవతావాది కనబడుతూ మనకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నాడో కూడా మనకు ఆ రోజు జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతాయి మరి అదే కాకుండా మహిళలు ఉన్నారు ఆ రోజు మహిళలకు కూడా ఒక సమాన హక్కును కలిగించి ఇంట్లో తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది అని చెప్పి నమ్మి వాళ్ళకు ఆస్తిలో సమాన హక్కుని కలిగించి ఒక అభ్యుదమైన ఆలోచనకు ఆయనకున్న ఆలోచన ఆయన బయటికి పెట్టారు మరి అభ్యుదయంగా అంత ఆయన ఆలోచన చేస్తే ఏ మొగోడు కంటే ఆడదేం తక్కువ అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళను చైతన్యవంతులను చేసుకుంటూ డ్వాక్రా సంఘాలు పెట్టి మన గ్రామాల్లోకి చిన్న చిన్న బిజినెస్లను తీసుకొచ్చారు నిలబెట్టాడు ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు అంటే ఇవన్నీ ఎవరైనా చెప్తే నేను మీకు చెప్పాల్సిందే కానీ నేను బాగా దగ్గర నుంచి చూసి అంటే ఎందుకంటే ఆ రోజుకి మాకు వయసు లేదు మాకు అంత ఆలోచన చేసే పరిజ్ఞానం లేదు ఆ పరిధి లేదు ఎందుకంటే చిన్న పిల్లలం ఆ రోజుకి మరి నేను అవన్నీ ఏం చెప్పినా ఎవరో నాకు చెప్పినారా చెప్పినవన్నీ తీసుకొచ్చి నేను అచ్చుకుద్దినట్లు మీకు చెప్పే పనే ఉంటుంది సో అవన్నిటి గురించి వద్దు మనకు జరిగిన ఐదేళ్ళు దగ్గరుండి చూశాం కాబట్టి ఐదేళ్ల గురించి మాత్రం మాట్లాడుకుందాం ఇప్పుడు ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడు గారిని బాగా కొంచెం దగ్గరగా చూడడం మొదలుపెట్టాం ఎందుకంటే ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం మొదలుపెట్టింది గత ఐదేళ్ల ముందు నుంచినే కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూడడం మొదలుపెట్టాం ఆశ్చర్యం వేసింది ఒక మనిషిలో ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయా అనేది ఏది ఒక మనిషిలో ఇంత క్యారెక్టర్లు ఉంటాయంట అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఇంజనీర్ని ఒక నాయకుణ్ణి ఒక రాజకీయ నాయకుణ్ణి ఒక ఆర్థికవేత్తను మన అన్నిటికంటే ముఖ్యంగా ఒక విప్లవకారుణ్ణి ఇది కొత్తగా ఉంటుంది ఈ పదం చంద్రబాబు నాయుడు గారిని పోల్చినప్పుడు అదెందుకో చెప్తా ఒక విప్లవకారుణ్ణి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఒక బాధ్యత కలిగిన తండ్రిని ఈ కోణాలన్నీ మనం చంద్రబాబు నాయుడు గారిలో నేను స్వతహాగా నాకు అర్థమైన విధంలో నేను ఆయన దగ్గర గమనించినవి ఒక బాధ్యత కలిగిన తండ్రి అని ఎందుకన్నానంటే కుటుంబం రోడ్డున పడినప్పుడు తన పిల్లల్ని కుటుంబాన్ని దగ్గరకు అద్దుకొని పిల్లలకు బంగారు బాటలేసి ముందుకు నడిపించేవాడు ఒక బాధ్యత కలిగిన తండ్రి అదే రకంగా ఈ రాష్ట్రం రోడ్డున పడినప్పుడు ఈ రాష్ట్రాన్ని దగ్గర చేర్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతరాన్ని బంగారు బాటలు వేసి ముందుకు నడిపించి నా పిల్లలతో సమానమైన వీళ్ళందరూ బ్రహ్మాండమైన జీవితాలను సాగించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసినందుకు ఆయనలో ఒక బాధ్యత కలిగిన తండ్రి కనిపిస్తున్నాడు మరి దాంతోపాటు ఒక ఇంజనీరు ఆయనకు చాలా వరకు ప్రాజెక్టులు ఇవి చూసినప్పుడు మనకు ఎట్లుంటుందంటే పొగుడుతా అంటాం సార్ని సార్ని ఏమని పొగుడుతామంటే అపర భగీరథుడు మా సార్ అని చెప్పి మనం పొగుడుతా అంటాం స్టేజ్లెక్కి మాట్లాడుతూ అంటాం కానీ అపర భగీరథుడు అంటే ఆ రోజు భగీరథుడు ఏం చేసినాడు ఏళ్ళ పైనుంచి గంగని కైలాసం నుంచి గంగని తీసుకొచ్చి భూమికి తీసుకొచ్చాడు అంటే నథింగ్ బట్ నదులు అనుసంధానం చేసినాడు ఆయన ఆ రోజుకి ఈ దేశంలో మన పురాణాల్లో జరిగిన 1000-2000 ఏళ్ల కిందకి ఈ రోజుకి చూసుకుంటే నదులంతానం చేసిన వాళ్ళు ఇద్దరే ఒకటి భగీరథుడు రెండు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది అచ్చమైన పోలిక చంద్రబాబు నాయుడు గారిని భగీరథుడితో పోల్చమనేది అది అచ్చమైన పోలిక కలియుగ భగీరథుడు మంచి మాట అచ్చమైన పోలిక కాబట్టి ఆ పని ఆ సంకల్పాన్ని ఆ విజన్ని చూస్తే మనకు ఒక ఇంజనీర్ కనిపిస్తాడు ఆయనలో చాలా మంది ఈ ప్రాజెక్టులను కానీ మా దగ్గర కియా వస్తుంది బ్రహ్మాండంగా అనంతపురంలో కియా వస్తుంది ఇవన్నీ చూసినప్పుడు చాలా మంది చాలా రకాల మాటలు మాట్లాడడం అన్నది కూడా మనం వింటా వస్తున్నాం ఎట్లా అంటే
ఏంది ఊరికే డబ్బులన్నీ తీసుకొని ఆ కాలలు కొట్టేకి డబ్బులన్నీ ఖర్చు పెడతానాడు, అదే కియాలకు భూములు కొనిచ్చేకి డబ్బులు పెడతానాడని. కానీ ఆయన పెట్టే ప్రతి రూపాయి నుంచి 10 రూపాయలు రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని ఆయన పెడతాన్నాడు. అంటే కాలవలకి రూపాయలు ఖర్చు పెడితే ఆ నీళ్లను రైతుల కాళ్ళ వరకు తీసుకొని పోయి వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళ జీవన విధానం పెరిగేటట్టుగా, మన జీవన శైలి పెరిగేటట్టుగా, దాంతో వాళ్ళు బాగా బతికేటట్టుగా ఆయన చేసుకొస్తూ వాళ్ళ ఖర్చు పెట్టే రూపాయి రైతుకు 10 రూపాయల రూపంలో బయట కనపడేటట్టుగా పంటల రూపంలో ఆయన చేస్తున్నాడు. మరి కియాని చూసుకుందాం. కియా కూడా సిమిలర్ గా ఆలోచన చేస్తే ఏదో భూమి 2 లక్షలు తక్కువకి వాళ్ళకి ఇచ్చేసినాడు అంటే గవర్నమెంట్ సొమ్మను తీసుకొని పోయి పెట్టి పారేసినాడు అని చెప్తారు. మళ్ళీ అట్లా మాట్లాడినప్పుడు కూడా ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని వేల ఎన్ని వందల కంపెనీలు ఆ పెనుగొండ చుట్టుపక్కల పెనుగొండ